అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ నాయకుల అండదండలతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాలు పేరు చెప్పి గోదావరి లంకలను గుల్ల చేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఒక పక్క మట్టిని అక్రమంగా తరలించడంతో పాటు భారీ వాహనాలతో రాకపోకలు సాగించడంలో లంక గ్రామాలకు సంబంధించిన వంతెనలు ఛిద్రమైపోతున్నాయి. దీనిపై అధికారులు స్పందించి మట్టి మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుకుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ నాయకుల అండదండలతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాల పేరు చెప్పి గోదావరి లంకలను గుల్ల చేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఒక పక్క మట్టిని అక్రమంగా తరలించడంతో పాటు భారీ వాహనాలతో రాకపోకలు సాగించడంతో లంక గ్రామాలకు సంబంధించిన వంతెనలు ఛిద్రమైపోతున్నాయి. దీనిపై అధికారులు స్పందించి మట్టి మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ప్రవంతి, గోదావరి నది పరవాహక లంక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి అనుమతులు కూడా లేకుండా భారీ స్థాయిలో మట్టి మాఫియా కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి అండదండల్లోనే పూర్తి స్థాయిలో అక్కడ మట్టి మాఫియా నిర్మించిన పరిస్థితి నెలకొదైతే అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అనేక ఇబ్బందులకు గురవుతాం. ఒక పక్క 100 ఏళ్ల చరిత్ర గల ఏదైతే అక్కడ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కూలిపోయి ప్రమాదం ఉంది. దాదాపు దాంతో పాటు కూడా రెయిన్ పగులు రాత్రి పగులు కూడా పూర్తి స్థాయిలో వాహనాలు లారీలు వెళ్లడంతో వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఇప్పటికే పోలీస్ కానీ రెవెన్యూ కానీ ఎవరు కూడా కనీసం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా సరే ప్రజలు మాత్రం గగ్గోలు దడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో, ఒకవేళ బ్రిడ్జ్ కూలిపోతే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసరికి కూడా వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడతారు. గత కొన్ని నెలలుగా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ఎవరైతే రాజకీయ నాయకులు అండదండలతో జరిగేటప్పటికీ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు అక్కడ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటున్న బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రామంతి, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇవి బులెటిన్ అప్డేట్.